ఆర్థిక స్థితిని కూడా చెడగొట్టుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా ఎంతో మనోవ్యధకి లోనవుతున్నారు. కాబట్టి ఇటువంటి ఒక దుర్మార్గమైన ఏదైతే ఈ డ్రగ్ అనేది ఒక సంస్కృతి ఉందో దీన్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయడానికి చాలా స్పెషల్ డ్రైవ్లు సార్ ఆధ్వర్యంలో పెడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వరంగల్ కమిషనరేట్ మొత్తాన్ని ఎంటైర్ వరంగల్ కమిషనరేట్ డ్రగ్ ఫ్రీ కమిషనరేట్గా చేయాలన్నదే లక్ష్యంగా వరంగల్లో ఉన్న పోలీసులు అందరం కలిసికట్టుగా దీని విషయంలో మేము ప్రత్యేకమైన కృషి చేస్తున్నాం. అదేవిధంగా ఈ సందర్భంలో యువతకు కానీ తర్వాత తల్లిదండ్రులకు కానీ ఇంకా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి కానీ ప్రతి ఒక్కళ్ళకి మా తరపు నుంచి పోలీస్ శాఖ తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఇటువంటి దుర్వ్యసనాలకు లోన్ కావద్దు. మీకు కానీ మీ ఈవెన్ మీ కుటుంబ సభ్యులు కానీ లేదా మీ కాలేజీలో కానీ మీ స్టూడెంట్స్లో కానీ మీ పక్క వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇటువంటి దుర్వ్యసనాలకు లోనైనప్పుడు కానీ లేదా గాంజా కానీ ఇతర మాదక ద్రవ్యాలకు వాళ్ళు అలవాటు పడినప్పుడు తెలిస్తే దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము వాళ్ళని సానుభూతితోనే చూస్తాం, ఒక విక్టిమ్గానే చూస్తాం, వాళ్ళని అక్యూజ్డ్గా చూడం. ఇప్పుడు అదే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మా గౌరవ కమిషనర్ గారు కూడా ఒక రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టారు వరంగల్లో, నయీ కిరణ్ అని ఒకటి కొత్తది స్టార్ట్ చేశారు. అంటే ఎవరైతే మాదక ద్రవ్యాలకు లోనై అట్టి అలవాట్ల నుంచి బయటపడలేని వాళ్ళ కోసం ఈ నయీ కిరణ్ అని కూడా స్టార్ట్ చేశారు. దీంతో ఏంటంటే ఎవరైనా ఆ మత్తుకు బానిసైనప్పుడు కానీ ఆ దుర్వ్యసనాలకు లోనైనప్పుడు కానీ వాళ్ళని తీసిపోయి కౌన్సిలింగ్ ఇస్తారు. కౌన్సిలింగ్ ఇచ్చి మెడికల్ ఎయిడ్ కానీ కౌన్సిలింగ్ కానీ ఏదైనా ఇచ్చి వాళ్ళు ఆ ఇన్ఫ్లుయెన్స్ నుంచి డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి వాటి నుంచి బయటకు వచ్చేదాకా అంటే వాళ్ళు తిరిగి మామూలు జీవితం గడిపేంత వరకు మేము పోలీసు తరపు శాఖ తరఫున కూడా మేము మా తరపు నుంచి సాధ్యమైనంత వరకు కృషి చేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు మీరందరూ కూడా పత్రికాముఖంగా కానీ తర్వాత ఈ టీవీ ఛానళ్ళ దృష్ట్యా కానీ ఈ విషయాన్ని తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ ఎవరైనా యువతకు కానీ తెలియజెప్పి మీ తరపు నుంచి సాధ్యమైనంత దీన్ని అడ్వర్టైజ్ చేసి వాళ్ళని ఎవరైతే ఎటువంటి వాళ్ళు ఉన్నారో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. విల్ టేక్ దేర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళని ఖచ్చితంగా రిహాబిలిటేట్ చేసి వాళ్ళని తిరిగి నార్మల్ జీవితంలోకి